అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు మా గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిచే ప్రధానమంత్రి మోడీకి మా పెన్షనర్లకు గౌరవ వృత్తిపై ఇచ్చే ఆదాయంపై పన్ను ఎందుకు ఆదాయం పన్ను ఎందుకనే నినదిస్తూ మరి ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారితో ఈ పోస్ట్ కార్డుపై సంతకం చేయించి మరి ప్రధానమంత్రికి పంపుతున్నాం. అలాగే ఇతర ప్రజాప్రతినిధుల గురించి కూడా ఈరోజు వారి చేతుల మీదుగా పంపిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మా తెలంగాణ పెన్షనర్లకు కానీ మా దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు కానీ మరి ఆదాయం పన్ను మినహాయించడం లేదు. మాకు గౌరవ 30-40 సంవత్సరాలు పనిచేసిన మాకు గౌరవ వృత్తి ఇస్తున్నారు మీరు. ఆ గౌరవ వృత్తిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వృత్తిపై మీరు పన్ను విధిస్తే మరి దాదాపు ఒక 2-3 నెలల పెన్షన్లు అటే పోతున్నాయి. మరి ఇది చాలా ఈ పద్ధతి గురించి మేము దేశవ్యాప్తంగా కూడా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ పెన్షన్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు గాదుల నరసయ్య గారి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ వద్ద దగ్గర కూడా ధర్నా చేసి మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఇస్తే మేము సానుకూలంగా స్పందిస్తామని చెప్పి 4 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు పట్టించుకోవడం లేదు. మరి ఉద్యోగులు కూడా మరి ఖచ్చితంగా కట్టేది పెన్షనర్లు ఉద్యోగులు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదే ఉద్యోగులు వాస్తవంగా కట్టే కరెక్ట్గా. మరి అలాంటి ఉద్యోగులకు కూడా వారి 3 దాదాపు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్తో 3 నెలల జీతం కూడా మరి ఈ పెన్షనర్లకే మన ఏది ఆదాయం పన్నుకే పోతుంది. మరి 2.5 లక్షల నుంచి మేము 10 లక్షలకు పెంచాలని మా ఈ ఉద్యోగ చేసి రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ ఆధ్వర్యంలో మరి ప్రధానమంత్రికి అలాగే నిర్మలా సీతారామన్ గారికి కూడా ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇంతవరకు కూడా పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం కూడా మరి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాము, పట్టించుకోవడం లేదు. కనుక మా రాష్ట్ర అధ్యక్షుడు గాదుల నరసయ్య మరి వారి డిమాండ్ మేరకు మరి వారి నిర్ణయం మేరకు మేము ఈ తెలంగాణ పెన్షనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించినాం. మరి ఈరోజు మా ప్రజాప్రతినిధులతో ముఖ్యంగా ఈరోజు గౌరవ మా జగిత్యాల ఎమ్మెల్యే గారితో మరి ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం మరి ఇది దేశవ్యాప్తంగా కూడా మరి ఇది కొనసాగుతుందని చెప్తూ కోర్టులో పిటిషన్ కూడా వేసింది. మరి ఉద్యోగులకు 8 లక్షలు పెంచాలని, అది ఆదాయ పన్ను పరిమితి పెంచాలని కూడా వారు డిమాండ్ చేసినారు. కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది, అది ఆదాయం పన్ను మార్పు చేయాలని. మరి అది కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ కోర్టు కేసు కూడా 4 వారాల్లో బెంచ్ మీదకి రానున్నది. మరి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా పెన్షనర్లకు ఆదాయం పన్ను మినహాయించాలని, మరి ఎలాంటి ఆదాయం పన్ను కూడా పెన్షనర్లకు వద్దని మేము డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి మోడీ గారిని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల కుటుంబాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, తర్వాత రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు వివిధ వర్గాల ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ గౌరవించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో నేటి జాతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు వాళ్ళు పాలించే రాష్ట్రాలలో ఎక్కడా ఇవ్వనన్ని జీతాలు ఇస్తూ అదేవిధంగా గతంలో 25-30-35 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసి వారి డబ్బు కొంత దానికి అదనంగా ప్రభుత్వం కొంత జమ చేసి పెన్షన్ ఇవ్వడం రిటైర్మెంట్ తర్వాత కొంత డబ్బు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వ్యాపారస్తులకు వివిధ వర్గాలకు విధించినట్టే ఆదాయ పన్ను ఉద్యోగస్తులకు వేస్తుంది, అదేవిధంగా మరి పెన్షనర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరం, ఎందుకంటే ఇందులో పెన్షనర్స్ అందరికీ పూర్తిగా సెటిల్ అయిన వాళ్ళు ఉండరు, నీతి నిజాయితీగా పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్ మీదనే బతికే అవకాశం ఉంటుంది. ఈ పెన్షన్లో కొంతమందికి 30%, 20%, 10% ప్రభుత్వానికే పోతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కది కూడా దీంట్లో మళ్ళా జిఎస్టీ లాగా 40% కూడా రాదు. ఢిల్లీ సర్కార్కే పోయేసరికి మనము
సమకూర్చుకున్న ఆదాయం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆదాయం పెంచుకుంటే అంతకుముందు ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తారు అందరి సహకారంతో తెలంగాణ సాధించుకొని మనం గౌరవించుకుంటూ ఎక్కడ లేనని జీతాలు ఎక్కడ లేనంత పెన్షన్ దాంతో పాటుగా 75 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలకు తగ్గించి ఆ క్వాంటం పెన్షన్ కూడా ఇస్తా ఉన్నాం ఇవన్నీ ఇచ్చిన సందర్భంలో కొద్దిగా పెరిగింది వాళ్ళ పెన్షన్ పెరిగింది మరి బయట ఖర్చు కూడా పెరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మనం కదా బడ్లో పెట్టి అలకెళ్ళి అవో ఇవ్వచ్చి కానీ పేరెందుకు చెప్పాలి అన్ని పొక్కలు పెట్టి గుంజుకపోయినట్టు వీళ్ళకి అఫీషియల్గానే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 10% కొందరికి 15% 20% 20% 30% వరకు కూడా తీసుకుంటుంది అంటే 130 రూపాయలు నువ్వే తీసుకపోయినాక వీళ్ళు ఎట్లా బతకాలి ఆలోచన మీ దీంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా జీతాలు ఇచ్చినప్పుడు లేదు పింఛన్లో లేదు మరి దేంట్లో లేనప్పుడు దేని లోపల కూడా లేనప్పుడు మరి దీంట్లో ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఎక్కువ ఎక్కువ మీద ఉంటే ఏమైనా ప్రావిడెంట్ ఫండ్ కట్ అయినప్పుడు దానికి ఏమైనా వీళ్ళ డబ్బులకి ఇంత ఇంట్రెస్ట్ వేసి తిరగవచ్చు కానీ వాళ్ళు ఇస్తున్న నెల నెల పెన్షన్ 30,000 40,000 మా హనుమంత్ రెడ్డి గారికో అశోక్ అన్నకో విజయ అన్నకో ప్రకాశ్ అన్నకో అశోక్ అన్నకి ఇస్తే మా యాకూబ్ బాయ్కి ఇస్తే దాంట్లో 30% తీసుకోబడుతుంది ఇది దీని నుండి ఉద్యోగులను ఉద్యోగస్తులను అదేవిధంగా పెన్షనర్స్ను కూడా మినహాయింపు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెరిగింది జిఎస్టీ ద్వారా 28,00,000 రూపాయల ఆదాయం వచ్చింది గతంలో యూపీఏ ప్రభుత్వంలో మొత్తం బడ్జెట్ కూడా అంత లేదు ఇంకా వివిధ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ ఇంకేదో ట్యాక్స్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇవన్నీ వస్తాయి అవన్నీ కాకుండా ఒక్క జిఎస్టీ మీకు అంత వస్తున్నది అంత వస్తున్న సందర్భంలో మీకు ఆదాయం ఉంది కాబట్టి ఆదానీలు అంబానీలు కొంతమంది బడా వ్యాపారస్తులకే కట్టబెట్టకుండా ప్రజలకు సేవ చేస్తున్న ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగస్తులకు చేసి ఈరోజు పదవీ విరమణ పొందిన మా ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు అరవింద్ గారు అటు బండి సంజయ్ గారు మన జయిత్యాలకు వారి విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి ఈ పోస్ట్ కార్డు ద్వారా ప్రతి పెన్షనర్ కూడా ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తున్నారు కైండ్లీ ఎగ్జెంప్టర్స్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను నుంచి మమ్మల్ని మినహాయించండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి ఉత్తరాల ఉద్యమం మొదలుపెట్టారు దీనితోటన్న కనువిప్పు కలిగి ప్రధానమంత్రి గారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు సంజయ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇది మీ పరిధిలో ఉన్న అంశం సహాయం సంతోషంగా మరి కుటుంబ సభ్యులతో గడిపే సమయంలో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆదాయ పన్ను విధించడం అనేది చాలా దురదృష్టకరం బాధాకరం అని చెప్పేసి అందరూ కూడా విభ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఒక ప్రభుత్వం అని అంటే ప్రజలకు అండగా ఉద్యోగులకు అండగా ప్రతి ఒక్కరికి కూడా మంచి పాలన అందిస్తూ వారి పట్ల మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి కానీ ఇది ఏ విధంగా చూసినా కూడా మొన్నైతే చేనేత వృత్తిని కూడా నీరు గారుస్తూ వారి యొక్క మగ్గాలు ఏవైతే ఉంటాయో వారికి జీవం పోసిన కేసీఆర్ గారు వందించాలి ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి మోడీ పెన్షనర్లను ఆదాయం పన్ను నుంచి పెన్షనర్లను ఆదాయం పన్ను నుంచి తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్ తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్ ప్రధానమంత్రి మోడీజీ
అందించాలి. ప్రధానమంత్రి మోడీజీ అందించాలి. ప్రధానమంత్రి మోడీ గారు పెన్షనర్లను ఆదాయం పన్ను నుంచి మినహాయించాలి. 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 పెన్షన్ల ఆదాయం పన్ను నుంచి ఆదాయం పన్ను నుంచి గౌరవ వృద్ధిపై పెన్షన్ వద్దు వద్దు. గౌరవ వృద్ధిపై తెలంగాణ పెన్షన్ అసోసియేషన్.